హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 23వ అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి చదువుకుందాం. 23వ అధ్యాయం 23వ శ్లోకం. ఓకే, అయితే ఏం జరుగుతుందండి? బ్రాహ్మణ పత్నులని అనుగ్రహించుట అనేటువంటిది ఈరోజు అధ్యాయం పేరు. అయితే శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు గోపబాలుడితో కలిసి గోవులన్నింటినీ కూడా తీసుకొని బృందావనంలో వాటిని మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలి వేయడం అనేటువంటిది జరిగింది. గోపబాలులందరికీ ఆకలి వేసింది. గోపబాలులందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞాపిస్తే, బలరాముడు చెప్తే వాళ్ళు యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. వెళ్ళి శ్రీకృష్ణుడు ఆదేశించారు. సో ఆయన చాలా ఆకలితో ఉన్నారు, మీరందరూ కూడా ఆయనకి ప్రసాదం పెట్టాలి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంతేకాదు, మీరు ఇంకా యజ్ఞం ఆరంభ విధి కంప్లీట్ చేయలేదు. యజ్ఞ ఆరంభ విధికి పశుబలి ఇవ్వడానికి మధ్యలో అయితే తినకూడదు, కానీ దానికి ముందు దానికి తర్వాత అయితే తినచ్చు అని చెప్పేసి పెట్టచ్చు. మీరు ఎవరికైనా సరే దానం కూడా చేయొచ్చు అనేటువంటిది చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు కర్మకాండ యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క గోపబాలుని యొక్క మాటని విననట్లుగా ఉన్నారు. కృష్ణుడికి పెడతా అని చెప్పలేదు, కృష్ణుడికి పెట్టను అని చెప్పలేదు. సమాధానం ఇవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇది గ్రహించినటువంటి గోపబాలురు అక్కడి నుంచి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి బలరాముడి దగ్గరికి వెళ్ళిపోయి ఇది పరిస్థితి, వాళ్ళు నిరాకరించినట్లు వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. అప్పుడు మళ్ళీ కృష్ణుడి సలహా మేరకి, అయితే నువ్వు ఇప్పుడు బ్రాహ్మణ పత్నులు ఈ దగ్గరికి వెళ్ళు, బ్రాహ్మణ పత్నులు తప్పకుండా వాళ్ళు ఆహారాన్ని ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు నా భక్తులు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అది యజ్ఞం చేసేటువంటి అంటే కర్మకాండ యజ్ఞాలు చేసేటువంటి బ్రాహ్మణులకి కృష్ణ భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని మనకి ఇక్కడ తెలియచేసేసారు. అయితే కృష్ణుడి సలహా మేరకు తిరిగి వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సారీ గోపబాలులందరూ కూడా బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో బ్రాహ్మణ పత్నులు ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని పొందారు, శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిగింది అని. ఎందుకు వాళ్ళకి ఆనందం కలిగింది అంటే, ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడి లీలల గురించే చింతిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, శ్రీకృష్ణ భగవానుడు తమ పక్కన లేనప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడే వారి యొక్క ఊహల్లో ఉన్నారు. అలాంటి శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా ముఖాముఖి దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిగినందుకు వాళ్ళకి చాలా ఆనందం వేసింది. ఏ విధంగా అయితే ఒక నది ప్రవాహం సముద్రం వైపుకి పరిగెడుతూ సముద్రంలో కలవడానికి మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఏ విధంగా అయితే ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి ఏ విధంగా అయితే సముద్రంలో నదీ ప్రవాహం కలుస్తుందో ఆ విధంగా ఈ బ్రాహ్మణ పత్నులందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్తలు ఆపినా, కుటుంబ సభ్యులు ఆపినా, వాళ్ళ పుత్రులు ఆపినా, మిత్రులు ఆపినా ఆగకుండగా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి పరిగెత్తుకొని రావడం అనేటువంటిది జరిగింది. అంటే వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడి దర్శనానికంటే మించినటువంటి అదృష్టం అనేటువంటిది ఇంకొకటి లేదు. సో భౌతికంగా చూస్తే మనందరికీ కూడా ఇవన్నీ అడ్డంకులు, మనల్ని కృష్ణుడిని చేరడానికి మనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకులు బ్రాహ్మణ పత్రులకు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు వాటిని అధిగమించారు, మనం అధిగమించలేకపోతున్నాం. అందువల్ల మనం కృష్ణుని చేరుకోలేకపోతున్నాం, వాళ్ళు చేరుకోగలిగారు. వాళ్ళు కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందగలిగారు, మనం పొందలేకపోతున్నాం. బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఈ యొక్క బంధాలు ఏదైతే ఉన్నాయో ఆ బంధాలు మనము కృష్ణుడి దగ్గరికి చేరడానికి బలంగా మారాలి, బలహీనతగా మారకూడదు. బ్రాహ్మణ పత్రులకి మనలాగానే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని బలహీనతగా మార్చుకోలేదు. వాళ్ళు మాత్రం ఎంత బంధాలు ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలి, కృష్ణుడికి అర్పించాలి, కృష్ణుడు అడిగినటువంటి ప్రసాదాన్ని కృష్ణుడికి అర్పించాలి అనేటువంటిది వాళ్ళ ధ్యేయం. ఒక పక్క బ్రాహ్మణులు భోజనం చేయకుండా, లేకపోతే బ్రాహ్మణులు యజ్ఞం చేస్తుంటే యజ్ఞ విధులు కంప్లీట్ అవ్వకుండా దానం ఇవ్వకూడదు,
బ్రాహ్మణులు ఇవ్వకూడదు, బ్రాహ్మణ పత్రులు కూడా ఇవ్వకూడదు అనేది బ్రాహ్మణుల యొక్క వాదన. కానీ అవన్నీ లెక్క చేయలేదు వాళ్ళు. ఎంతమంది ఆపినా కానీ ఆగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. పరిగెట్టుకుంటూ వెళ్ళినటువంటి బ్రాహ్మణ పత్నులు కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకున్నారు. ఎలా ఉన్నారు కృష్ణుడు? శ్యామల వర్ణుడు, నీలిమేఘ శ్యాముడు. ఓకే, శ్యామల వర్ణుడు, సువర్ణ ఛాయ వస్త్రాలంకరణలో ఉన్నారు, నెమలి పింఛాన్ని ధరించి ఉన్నారు, ధాతువులను రెమ్మలను వనమాలను కూడిని అతడు నటవర వేషములో ఉండెను. ఒక చేతిని మిత్రుని భుజముపై ఆనించి రెండవ చేతితో కలువ పువ్వులు తిప్పుచూ ఉన్నటువంటి అతని కర్ణముల యందు ఉత్పలములు అపోలములు యందు ఉంగురులు శోభిల్లుచుండ ముఖ కమలము సుందర దర్హాసముతో నిండి ఉండెను. ఇది శ్రీకృష్ణ భగవాను యొక్క దర్శనం ఇలా అయింది. సుందర దరహాసంతో ఉన్నారు, శ్యామల వర్ణుడుగా ఉన్నారు, పీత వస్త్రాలను కట్టుకుని ఉన్నారు, చక్కగా అలంకరణ చేసుకుని ఉన్నారు, ఒక చేతిని మిత్రుడి భుజం మీద ఉంచి ఇంకొక చేతితో కమలాన్ని పట్టుకుని తిప్పుతూ ఉన్నారు. తన ఉంగరాల జుట్టు చెవుల మీదకి రాలి ఉంది. సో చాలా అందంగా కనిపించారు ఆ సమయంలో శ్రీకృష్ణ భగవాన్. సో ఒక్కసారి వాళ్ళు అది దర్శనం ఎప్పుడైతే చేసుకున్నారో అది వాళ్ళ మనసులో ముద్రింపబడుతుంది అన్నమాట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఏది, మనం మామూలుగా అయితే ఒక వ్యక్తిని మామూలుగా మనం చూసినప్పుడు రెడీ అవ్వకపోతే అందంగా కనపడరు. ఓకే, మనమైతే రెడీ అయినా అందం కనపడం అనుకోండి, కానీ చాలామంది అందంగా ఉండాలి అని అంటే మేకప్ వేసుకోవాలి. కానీ కృష్ణుడు చూడసారా, న్యాచురల్ ధాతువులతోటి రెమ్మలతోటి వనమాలలతోటి అలంకరించుకున్నారు శ్రీకృష్ణుడు. ధాతువులు అంటే ఏంటి ప్రభుజీ? ధాతువులు అంటే ఇవి చిన్న చిన్న చెక్కలు, బొమ్మలు, మూలికలు. మూలికలు, ఓకే ఓకే, అలాంటి వాటితోటి భూమి మీద ఉండేటువంటివి దొరి ఇవి ఉంటాయి కదా, భూమి లోపల దొరికేటివి ఉంటాయి కదా మాతాజీ, మినరల్ రాళ్ళు. ఓకే, రాళ్ళు. ఓకే, అవి. సో అలాంటి వాటితోటి ఆయన అలంకరించుకొని నటవర వేషంలో, నటవర వేషంలో అంటే ఒక నాట్యం చేసేటువంటి లేకపోతే నటన చేసేటువంటి స్టేజ్ మీద నటన చేసేటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే అలంకరించుకుని ఉంటారు అలా కనిపించారు. ఓకే, మరి అలా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు మరి ఏం చేస్తారు శ్రీకృష్ణ భగవానుడికి? భక్తులు కదా, ప్రార్థన చేస్తారు. ఓకే, సో వెంటనే ఏం చేశారు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఉషశ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రాయశ్రుత ప్రియతమోదయ కర్ణపూరై, ప్రాయశ్రుత ప్రియతమోదయ కర్ణపూరై, యస్మిన్ నిమగ్నం అనసస్తమథాక్షిరంధ్రై, యస్మిన్ నిమగ్నం మనసస్తమథాక్షిరంధ్రై, ప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం, అంతఃప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం, ప్రాంగం యథాభిమతయో విజహుర్నరేంద్ర, ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేంద్ర. కృష్ణ ప్రభుజీ దండవర్పణం. ప్రభుపాలన వారి భావము. నరేంద్ర, ఆ బ్రాహ్మణ పత్నులు తమ ప్రియతముడగు శ్రీకృష్ణు గురించి బహుకాలము నుండి విని ఉండిరి. అతని యశస్సే వారి కర్ణములకు నిత్య భూషణములయ్యేను. నిజముగా వారి చిత్తములు సదా ఆ దేవదేవుని యందే సంలగ్నమై ఉండెను. ఇప్పుడు వారు తమ చక్షురంధ్రముల ద్వారా శ్రీకృష్ణుని తమ హృదయములోనికి ప్రవేశింపజేసి అంతరమున అతనిని దీర్ఘకాలము ఆలింగనము చేసుకునిరి. అంతఃకరణను ఆలింగనము చేసుకుని ఋషులు మిథ్యాహంకార చింతనను విడిచిన చందమున ఆ రీతి చివరకు వారు విరహ వేదనను త్యజించిరి. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. చక్షువులు అనేటువంటి రంధ్రాల ద్వారా అంటే కళ్ళ ద్వారా శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని వాళ్ళు వాళ్ళ హృదయంలోకి తీసుకున్నారు. ఓకే, దర్శనం చేసుకున్నట్టు. ఎందుకు అంత ఆతృతగా ఉన్నారు అని అంటే ఎంతో కాలం నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల గురించి వింటూ ఉన్నారు వాళ్ళు, కాబట్టి శ్రీకృష్ణుడి మీద అంత ప్రేమ వచ్చింది. అంటే మనం అందరం అనుకుంటాము ఏముందండి భాగవతం వినడం, ఏముందిలేండి ఎన్నిసార్లు వింటాం అండి, ఒకసారి విన్నాం కదా అని మనం అనుకుంటాం. ఓకే, కానీ
ఈ భాగవతం వినడము అంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి వినడం. శ్రవణము అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే, బ్రాహ్మణ పత్రులు కూడా అంతకు ముందు నుంచి శ్రవణం చేస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుడిని వాళ్ళు చూడకపోయినా కానీ శ్రీకృష్ణుడి మీద తమ పిల్లల్ని, తమ కుటుంబ సభ్యులని, తమ బంధువులని, మిత్రులని అందరినీ కాదు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవడానికి అందరూ నిరాకరిస్తున్నా కానీ వాళ్ళు వెళ్ళారు అని అంటే శ్రీకృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆకర్షణ, ప్రేమ ఎంతో మనం అర్థం చేస్తాం. అంటే ఇంత ప్రేమకి కారణం ఏమిటి అంటే శ్రవణం, వాళ్ళు చేసినటువంటి శ్రవణం. అంత పవర్ఫుల్ గా ఉంటుంది శ్రవణం అనేటువంటిది. రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని 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 ప్రేమను పొందుతుంది ఆమె. చివరికి వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి శ్రీకృష్ణుడే వివాహం చేసుకునే స్థాయి వరకు ప్రేమిస్తుంది. శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి రుక్మిణిని తీసుకువెళ్లే స్థాయి వరకు ఆమె ప్రేమిస్తుంది. అంత గొప్ప ప్రేమ శ్రవణంతో, కేవలం శ్రవణంతో. శ్రవణం అనేటువంటిది అంత పవర్ఫుల్. మనందరికీ కూడా శ్రీకృష్ణుడి మీద అలాంటి ప్రేమ కలగాలి అని అంటే మనం కూడా ఏం చేయాలి, శ్రవణం చేయాలి. రోజు భాగవత శ్రవణం చేయాలి, రోజు కృష్ణుడి గురించి వినాలి. కృష్ణుడు చెప్పింది, కృష్ణుడు గురించి, కృష్ణ భక్తుల గురించి విన్నాము అని అంటే కృష్ణుడి మీద ప్రేమ కలుగుతుంది. మనందరికీ కృష్ణుడి మీద ప్రేమ ఉంది అని అనుకుంటున్నాము కానీ నిజానికి కృష్ణుడి మీద మనకి ప్రేమ లేదు. ఇంకా మనం మనల్ని మనమే ప్రేమిస్తున్నాం. ఓకే, ఒకవేళ ఎవరైనా నాకు కృష్ణుడి మీద ప్రేమ ఉంది అని అన్నారు అని అంటే వాళ్ళని పరీక్షించవచ్చు. అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ప్రేమించే స్థాయిలో ఉన్నారా అంటే లేరు. కాకపోతే గొప్పవాడు అని విని ఉన్నాం కాబట్టి గౌరవిస్తున్నాం, భగవంతుడు అని తెలుసు కాబట్టి గౌరవిస్తున్నాం, కానీ సహజమైనటువంటి ప్రేమ ఇంకా ఉత్పన్నం కాలేదు. అలాంటి ప్రేమ ఉత్పన్నం అవ్వాలి అని అంటే ఇంకా శ్రవణం అనేటువంటిది పెంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా శ్రవణం ఇంకా పెంచాలి. ఎప్పుడైతే మనం శ్రవణాన్ని అంత ఎక్కువగా పెంచుతాము అంటే ఇక కృష్ణుడు తప్ప నాకు ఇంకా వేరే లోకమే లేదు అనేటువంటి స్థాయి వరకు, కృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది అది పొంగి పొరిలేంత వరకు శ్రవణం అనేటువంటిది జరగాలి. అదే స్థితి బ్రాహ్మణ పత్రులకు వచ్చింది. అందుకనే కృష్ణుడు ఎప్పుడైతే దర్శనం చేసుకున్నారో కళ్ళ ద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిబింబాన్ని లోపలికి తీసుకుని లోపలే ఆలింగనం చేసేసుకున్నారు. హృదయంలోనే, అంతఃకరణ లోపల లోపలనే ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. అది సో వాళ్ళకి ఎంత విరహ వేదన ఉండకపోతే వాళ్ళు అలా చేసి ఉంటారు. శ్రీకృష్ణుని చూడాలి చూడాలి అనేటువంటి కోరిక వాళ్ళకి ఇప్పుడు తీరింది. అంత విరహంలో ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ 24వ శ్లోకం నరసింహరావు ప్రభు త్యక్త సర్వాశ ప్రాప్త ఆత్మది దృక్షయా విజ్ఞాయా కిల దృగ్ధష్ట్రాం ప్రాహ ప్రహసితాననః విజ్ఞాయా కిల దృగ్ధష్ట్రాం ప్రాహ ప్రహసితాననః సకల జీవుల సంకల్పములకు సాక్షియగు శ్రీకృష్ణుడు ఆ వనితలు సమస్తముకు ప్రాపంచిక వాంఛలను త్యజించి కేవలము తనను దర్శించుటకే వచ్చి ఉండెనని ఎరిగి ఉండిన వాడై మందహాస వదనముతో ఇట్టు పలికెను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో కృష్ణుడిని దర్శించడం కోసమే వాళ్ళు వచ్చారు అంటే యాక్చువల్గా కృష్ణుడికి తెలుసు ఆయన వచ్చిందే, ఆయన ఈ లీలంతా చేసిందే ఎవరి కోసం అని అంటే బ్రాహ్మణ పత్రులను అనుగ్రహించడం కోసం. కాబట్టి కృష్ణుడు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వచ్చింది నా కోసం, నన్ను దర్శనం చేసుకోవడం కోసం అనేటువంటి వాళ్ళు. ఇంకొకటి ప్రాపంచిక వాంఛలను త్యజించి మరీ వాళ్ళు నా కోసం వచ్చారు, అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తాము, టీవీలో మంచి సినిమా వస్తుంది, అదే సమయంలో మనకి టెంపుల్లో ఒక పూజ జరుగుతుంది, ఈ రెండింటిలో ఏ సెలెక్ట్ చేసుకుంటాం మనం? మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం, టెంపుల్లో పూజకి ఇప్పుడేం తొందర ఉందిలే ప్రసాదం పెట్టే టయానికి నేను వచ్చేస్తా, ఈ లోపల ఈ సినిమా చూసేసి వచ్చేస్తా అంటాం కదా? కాదు ప్రభుజీ, టెంపుల్లో పూజనే చూస్తాం. టెంపుల్లో పూజ ఎక్కడ పోతుంది మన దగ్గర, తర్వాత ఏం చూడొచ్చులేదు, యూట్యూబ్ లో చూడొచ్చు, వీడియో పరిస్థితుల్లో మళ్ళీ జరగటం కష్టం కదా.
మీరందరూ శుద్ధ భక్తులు, ఎవరిలాగా అంటే బ్రాహ్మణ పత్నులు లాగా. మిమ్మల్ని పరీక్ష జరిగింది ఇప్పుడు, ఓకే, బ్రాహ్మణ పత్నుల స్థాయిలో ఉన్నారా లేదా అని. ఓకే, యాక్చువల్గా అయితే కొంచెం లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారు అని అంటే, ఏం వెళ్తాంలే టెంపుల్కి, అక్కడ బోర్ కొడుతుంది, ఇక్కడైతే సినిమాకి వెళ్దాం, సినిమాలో అయితే మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. రెండు ఒకేసారి దొరికినప్పుడు చాయిస్ ఏది ఎంచుకుంటాం మనము అని అంటే, జనరల్గా 99% జనాలు భౌతికమైన విషయాలను ఎంచుకుంటారు, ఆనందం కలిగేటువంటివి ఎంచుకుంటారు. ఓకే, మందిరంలో జరిగేటువంటివి అంటే ప్రతి సంవత్సరం అదే జరుగుతుంటది, అదే అర్చన, అదే పూజ, అదే భక్తులు, అదే ఇది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాపంచిక విషయాలను త్యజించి, అంటే భర్త వాళ్ళతో ప్రేమగానే ఉంటారు, పిల్లలు ప్రేమగానే ఉంటారు, వాళ్ళందరూ మంచినే చూసుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా ఆమెను ప్రేమతోటే ఎల్లకూ మీరు ఉండండి, ఇక్కడ వ్రతం జరుగుతుంది అని అంటున్నారు. వ్రతం జరగడానికంటే ముందు ఎవరికి దానం చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళేమీ ప్రేమగా చూసుకోవట్లేదు అనడానికి కూడా లేదు. ఓకే, అయినా సరే వాళ్ళ మాట కూడా వినకుండా వీళ్ళు నదీ ప్రవాహంలాగా సముద్రం వైపు పరిగెట్టినట్టు పరిగెత్తేశారు. అంటే ఈ మధ్యలో వచ్చిన ఏ అడ్డాన్ని ఆపలేకపోయింది ఆ నదిలో నీటిని సముద్రంలో కలవడానికి. అలా ఈ బంధాలు ఏవి కూడా ఆపలేకపోయి, ప్రాపంచిక విషయాలు ఏవి కూడా వాళ్ళని ఆపలేకపోయింది శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం శ్రీష్మదది. స్వాగతం వో మహాభాగా అస్యతాం కరవామకిం. స్వాగతం వో మహాభాగా అస్యతాం కరవామకిం. యన్నో దిదృక్షయా ప్రాప్తా ఉపపన్నమిదం హి వహా. యన్నో దిదృక్షయా ప్రాప్తా ఉపపన్నమిదం హి వహా. శ్రీకృష్ణుడు పలికెను, ఓ మహాభాగ్యవతులారా, స్వాగతం, దయచేసి కాశీనులు కండు, నేను మీకేమి చేయవలెనో తెలుపుడు. నన్ను చూచుటకు మీరిచ్చటకు వచ్చుట మీకు మిక్కిలి తగి ఉన్నది. భాష్యము, నడిదేయి తనతో రాస నృత్యము సల్పుటకు ఏతించిన గోపికలను ఆహ్వానించినట్లుగాని శ్రీకృష్ణుడు బ్రాహ్మణ పత్నులకు స్వాగతం పలికెను. కృష్ణ దర్శనముతో కలిగిన పెక్కు అవరోధములను అధిగమించుట ద్వారా ఆ దేవదేవుని యడ వారి విశుద్ధ ప్రేమ నిరూపితమయ్యము. ఆ వనితలు తమ భర్తల యొక్క ఆజ్ఞలను త్రోసిపుచ్చినప్పటికీ వారి నడవడి ఎంతమాత్రము అనుచితముగా లేదని ఉపపన్నం అను పదము సూచించును. ఏలైన దేవదేవుడకు శ్రీకృష్ణుని యడ ప్రేమయుత సేవను వారి భర్తలు నిలుపుటకు యత్నించి ఉండి. హరే కృష్ణ. గోపికలు కూడా అలానే శ్రీకృష్ణుని మీద ప్రేమను వ్యక్తం చేయడం కోసం వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు. చివరికి వాళ్ళ భర్తలు ఆపుతున్నా కానీ ఆగకుండా అర్ధరాత్రి సమయంలో కూడా భర్తలకి తెలియకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి రాసలీలలను చేయడం అనేటువంటిది జరిగింది. అది గోపికల యొక్క స్థాయి. అలానే వీళ్ళు కూడా, బ్రాహ్మణ పుత్రులు కూడా వాళ్ళ భర్తలు ఆపుతున్నారు, వాళ్ళ పుత్రులు ఆపుతున్నారు, అయినా సరే ఆగకుండా శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి వచ్చారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించి వాళ్ళని ఏమన్నారు, మహాభాగ్యవంతులు అని అంటున్నారు. ఎందుకు వాళ్ళందరూ భాగ్యవంతులు అంటే, స్వయంగా శ్రీకృష్ణుడినే ముఖాముఖి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు, అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళకి మరి భాగ్యవంతులనే కదా అనాల్సిందే. ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయండి? 7 వింతలు. 7 వింతలు ప్రభుజీ. 7 వింతల్ని చూసినటువంటి వాళ్ళు మనం ఏముండవు, అబ్బా నువ్వు ఎంత అదృష్టవంతురాలి, ఎంత అదృష్టవంతుడి, నువ్వు ప్రపంచంలో ఉన్న 7 వింతలు చూసేసావా, తాజ్మహల్ చూసేసావా, ఈజిప్ట్కి వెళ్ళి అది పిరమిడ్లు చూసేసావా, లేకపోతే అది చూసావా, అన్ని చూసిన వాళ్ళు మేము చాలా గొప్పవాడు అనుకుంటాం. సో యాక్చువల్ నిజమైన భాగ్యవంతులు ఎవరు అని అంటే, కృష్ణుడిని దర్శనం చేసుకున్నవాడు నిజమైన భాగ్యవంతుడు. అందుకనే ఇక్కడ కృష్ణుడు వీళ్ళని భాగ్యవంతులు అలా అంటున్నారు. తర్వాత వాళ్ళకి దయచేసి ఆసీనులు కమ్మని చెప్తున్నారు, సుఖాసీనులు కండి, మీకోసం నేనేమి చేయాలో చెప్పండి, మీకు నేనేమి సేవ చేయాలో చెప్పండి అంటారు కృష్ణుడు. ఓకే, మనం ఎప్పుడైతే ఈ స్థాయిలో కనుక మనం భక్తిని ప్రదర్శిస్తామో, అంటే
ఈ యొక్క ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా త్యజించి కృష్ణుడికే ప్రాముఖ్యతను ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు కృష్ణుడే మనకు సేవ చేస్తారు. కృష్ణుడే సిద్ధంగా ఉంటారు మనకి సేవ చేయడానికి. ఇప్పుడు అదే చెప్తున్నారు కృష్ణుడు, నేను మీకు సేవ చేయడానికి నేను ఏం చేయాలో చెప్పండి అని. ఓకే, అది సో సో మీరు ఇక్కడికి రావడం అనేటువంటిది సరి అయినది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. సో నెక్స్ట్ 26వ శ్లోకం సత్యవతి మదలి చదివారా మీరు? చదవలేదుగా. నన్వద్ధామయి కుర్వంతి కుశలా స్వార్థదర్శినః. నన్వద్ధామయి కుర్వంతి కుశలా స్వార్థదర్శినః. అహైతుక్య వ్యవహితాం భక్తిం ఆత్మప్రియేయతాం. అహైతుక్య వ్యవహితాం భక్తిం ఆత్మప్రియయథ. నేనే ఆత్మకు అత్యంత ప్రియతముడను కనుక స్వార్థదర్శులకు కుశలురు నాకు ప్రత్యక్షంగా అహైతుకము నిరాటంకము నాకు భక్తియుత సేవనికముగా ఉనర్తురు. ప్రపాల వారి భాషము కేవలం వారే కాక నిజ స్వార్థం జరిగే జల్లెలను తన భక్తియుత సేవా విధానమును చేపడుతుందని దేవదేవుడు బ్రహ్మణపుత్రులతో పలికిను. శ్రీకృష్ణుడు ఆత్మప్రియుడు అనగా అతడే ఎల్లరకు నిజమైన ప్రేమ లక్ష్యము. ప్రతి జీవి తన రుచిని స్వాతంత్ర్యమును కలిగినప్పటికీ తుట్టతుదకు భగవంశయే అయి ఉన్నాడు. ఆ విధముగా ఎల్ల జీవుల ప్రధానముకు ప్రేమాకర్షణ సిద్ధాంత ప్రకారము కృష్ణునికే ఉద్దేశింపబడినది. కృష్ణుని ఏడ వనర్చబడు అట్టి ప్రేమయుత సేవ అహితకము అంటే స్వీయ లాభరహితము. అవ్యవహితము అనగా మానసిక కల్పనము చేయగాని కోరిక చేయగాని లేదా కాల పరిస్థితులు చేయగాని ఆటంకము గురి కానిది అయి ఉండాలను. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఇందుకు మనం మొదటి స్కందం చదువుకున్నప్పుడు అహైతుకి అపరిహత భక్తి గురించి మాట్లాడుకున్నాం. అహైతుకి అంటే నిరంతరంగా అహైతుకి అహైతుకి ఎటువంటి అంటే మోటివేషన్ లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా, ఎలాంటి స్వలాభం లేకుండా చేసేటువంటిది అహైతుకి భక్తి. అప్రతిహత భౌతిక అపేక్షలు నిరంతరము 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 ఎలాంటి పరిస్థితుల్లో అయినా భక్తి చేయడం, అది అన్ని అనుకూలించినప్పుడు భక్తి చేస్తాను, అన్ని అనుకూలించినప్పుడు నేను కొంచెం బ్రేక్ తీసుకుంటాను అంటే అది అప్రతిహత భక్తి అవుతుంది. ఎప్పుడైతే మనం అహైతుకి అప్రతిహత భక్తిని ప్రదర్శిస్తామో అప్పుడు కృష్ణుడు స్పందిస్తాం. ఓకే, ఈ విధంగా. సో కృష్ణుడు అంటున్నారు మీరు అహైతుకి అప్రతిహత భక్తిని చేశారు, ఓకే, నిక్కంగా ఉనర్తిస్తారు అని. అహైతుకి నిరాటంకం కంటే అప్రతిహత, ఓకే, నిరాటంకం కంటే అప్రతిహత. సో ఆత్మకు అత్యంత ప్రియముడనగు కనుక స్వార్థదర్శులకు కుశలురు. స్వార్థదర్శులకు కుశలురు అంటే స్వార్థదర్శులు అంటే స్వార్థాన్ని దర్శించేవాడు చేసేవాళ్ళని, స్వార్థాన్ని దర్శించే స్వార్థాన్ని కలిగి ఉన్న వాళ్ళని కదా. స్వీయ లాభాపేక్ష లాభరహితం ప్రభుజీ, నిజమైన స్వార్థదర్శుల ప్రభుజీ, స్వార్థదర్శుల మీరు అన్నది స్వార్థదర్శులకు కుశలురు. స్వార్థంతో నిండినటువంటి స్వార్థం చూసేవాళ్ళు ఎదుటి వాళ్ళు నిజమైన లాభాన్ని ప్రభుజీ. స్వార్థదర్శులు అంటే స్వార్థంతో తెలుసుకున్నటువంటి వాళ్ళం అని అర్థం ప్రభుజీ. మనం ఎవరో మనల్ని మనం తెలుసుకున్నట్లు ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, సో ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళకి నేను అత్యంత ప్రియమైనటువంటి వాడిని అవుతాను. స్వార్థం అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంటది కదా ప్రభుత్వ, స్వార్థం అంటే స్వార్థం అని కాదా? స్వార్థం అంటే సొంత ఇక్కడ స్వార్థదర్శులు అంటే నన్ను నేను తెలుసుకోవడం. స్వాధ్యాయం అంటే నా గురించి నేను అధ్యయనం చేయడం. స్వార్థ దర్శనం అని అంటే నన్ను నేను దర్శనం చేసుకోవడం, అంటే నేను ఎవరో నేను తెలుసుకోవడం. ఆత్మదర్శనం అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండడం. ఓకే, అలా ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులకి కృష్ణుడి మీద ప్రేమ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మ్యూట్ చేయండి మాతజీ అందరూ. సో అలా ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి నా మీద మీరు అంతగా ప్రేమను వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు. అందుకనే మీరు అహైతుకి అప్రతిహత భక్తి అనేటువంటిది చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనము ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉండదో అప్పుడు ఈ యొక్క కుహనా భక్తి అంటే ఇప్పుడు ఎలా అంటే చాలా మంది
చాలా మంది గురువులు ఉంటారు, చాలా మంది అనేక రకాల గురువులు అనేక రకాల ఫిలాసఫీలు చెప్తుంటారు, తత్వాలు చెప్తూ ఉంటారు, అందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తుంటారు. వాళ్ళకి మనము ఇదైపోతాం, బలి అయిపోతాం. యాక్చువల్గా మనకి ఏం చెప్తారు అని అంటే, మన గౌడ్య వైష్ణవ ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, ఈ ఈ ఈ తత్వము అనేటువంటిది, కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వము అనేటువంటిది అనేటువంటిది తెలుసుకోవడము అనేటువంటిది చాలా కష్టం. మనము ఒక జీవులం, మనము భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి. ఓకే, జీవులమైనటువంటి మనము భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ఈ మహాసముద్రాన్ని ఈదాలి. ఈ భౌతిక మహాసముద్రం ఏదైతే ఉందో దాని అంతా ఈదాలి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనం భగవంతుడు చేరుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి, అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలు ఉన్నాయి. ఓకే, అనేక రకాల యోగ విధానాలు ఉన్నాయి, అనేక రకాల తత్వాలు ఉన్నాయి. ఈ మొత్తం తత్వము అనేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక సముద్రంలో, ఈ ఆధ్యాత్మిక సముద్రంలో మొత్తం ఈదుకుంటూ ఆ చివరికి చేరుకుంటే కృష్ణుడిని మనం చేరుకుంటాం. అయితే మన ఆచార్యులు ఏం చెప్తారు అని అంటే, ఈ సముద్రంలో మొసళ్ళు ఉన్నాయి, మొసళ్ళు. ఈ మొసళ్ళు ఎవరంట అంటే అనేక రకాల తత్వవేత్తలు. మనము ఈ ఆధ్యాత్మిక సముద్రాన్ని ఈదుకొని అవతల ఒడ్డుకు చేరుకొని కృష్ణుడికి చేరాలి అనేటువంటి ప్రయత్నంలో మనము ఒక్కసారి ఆ నదిలో దూకేస్తాం, ఆ సముద్రంలో దూకేస్తాం. దూకేస్తే ఏం చేస్తాయి, మొసళ్ళు వచ్చి పట్టుకుంటాయి మనల్ని, ఆ మొసళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక తత్వవేత్తలు. మీరు అర్థం చేసుకునే వాళ్ళు ఏమి ఆధ్యాత్మికంగా లేనటువంటి వాళ్ళు కాదు, ఆ మొసళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక తత్వవేత్తలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి తత్వం పట్టుకొని ఆ తత్వాన్ని వాళ్ళు నమ్మి, ఆ తత్వాన్ని మనకి బోధించి మనల్ని కూడా వాళ్ళ తత్వంలోకి తీసుకెళ్తారు, మనల్ని కూడా వాళ్ళ తత్వాన్ని నమ్మి ఇలా చేస్తారు. చివరికి మనల్ని వాళ్ళే పట్టించుకుంటారు, పట్టించుకుని మనల్ని అవతల ఒడ్డుకి చేరని. ఓకే, అదృష్టవంతుడు మాత్రం ఈ మొసళ్ళన్నింటినీ తప్పించుకొని ఒడ్డుకు చేరుకుంటాడు, భక్తుడు మాత్రమే ఆ అదృష్టం, శుద్ధ భక్తుడు మాత్రమే ఆ అదృష్టవంతుడు. ముసళ్ళ బారి నుంచి తప్పించుకొని అవతల ఒడ్డుకు చేరుకొని కృష్ణుణ్ణి పొందగలగాలి అని అంటే చాలా ఆధ్యాత్మిక తత్వమే కదా ప్రభుజీ, మరి ఆధ్యాత్మిక తత్వం అందరూ నిరాకార తత్వం ఇలాంటి నేర్పేటువంటి చాలా మంది ఉంటారు ఈ తత్వవేత్తలు. ఓకే, వీళ్ళందరూ నిజమైనటువంటి మానసిక కల్పనలతో చెప్పేటువంటి తత్వవేత్తలు, అందరూ చూడటానికి ఆధ్యాత్మికంగానే ఉంటారు. నువ్వు ఈ యోగం చేయి, క్రియాయోగం చేయి, ఆ యోగం చేయి, ఈ యోగం చేయి, లేకపోతే మెడిటేషన్ చేయి, ధ్యానం చేయి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఓకే, లేకపోతే మానవ సేవ చేయి, మాధవ సేవ చేయి, ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరోపకారం చేయి ఇలాంటి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాను అని అనుకుని చెప్పి వీళ్ళందరూ మొసళ్ళు. ఓకే, క్రొకడైల్స్. ఈ మొసళ్ళు అనేటువంటి వాళ్ళు మంచోళ్ళు కావాలి అంటే మంచోళ్ళే, కానీ వీళ్ళు మనల్ని పట్టుకున్నారు అని అంటే మనము ఈ ఆధ్యాత్మికంగా పురోగమించలేము. ఓకే, మనము భక్తి సముద్రంలో మనం దాటుకొని బయటికి పోవాలి. ఓకే, అందుకనే ఎవరి మాటలు వింటున్నాము, ఎవరి ద్వారా మనం భక్తి సాధన చేస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పొరపాటున ఏ ఒక్క ముసలి కాలుకో చేతికో దొరికేసామనుకోండి మనం, అయిపోయాం. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా, ఏ ముసలి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ తత్వవేత్త దగ్గరికి వెళ్ళకూడదు, గురువులను చెప్పుకునేటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకూడదు. ప్రామాణికమైనటువంటి పరంపరలో లేకపోతే అలాంటి వాళ్ళని వెంటనే వదిలిపెట్టేసేయాలి. ఏం చేయనండి, నేను 20 సంవత్సరాల నుంచి పట్టుకొని ఉన్నాను, మాకు ఇప్పుడు మీరు దొరికారు, మరి మేమేం చేయాలి అని అంటే క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడైనా సరే వదిలేసేయాలి. అదే, ఇప్పుడు కూడా వదిలేయలేదు, ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత, ఇంత తెలివితేటలు తెలిసిన తర్వాత అన్న తర్వాత కూడా నేను వదలను, ఇంతకాలం పట్టుకున్నాను కాబట్టి మంచి వచ్చాడు వాళ్ళనే పట్టుకుంటా అని అనుకున్నాం అనుకోండి, మన 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 పురోగతికి మనమే అడ్డమైన. కొంతమంది గురువులు భయపెడతారు ప్రభుజీ, ఎందుకంటే గురువులు వదిలేస్తే పాపం వస్తుంది, గురువుకు ద్రోహం చేయకూడదు ఇలాంటివి చెప్తారు కదా. గురువులు ఎవరై ఉండాలి, ప్రామాణికమైనటువంటి పరంపరలో మిమ్మల్ని కృష్ణుడి దగ్గరకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళై ఉండాలి. భయపడి జనాలు వదలటానికి భయపడతా ఉంటారు. శాస్త్రంలోనే ఉంది, గురువును వదిలేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా శాస్త్రంలో? బలి మహారాజు, బలి మహారాజు శుక్రాచార్యుని వదిలేశారు, శుక్రాచార్యుడు గురువు కదా బలి మహారాజుకి.
వామన భగవానుడికి వద్దన్నారని కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దని కృష్ణుడికి దానం ఇవ్వకి అర్పిస్తుంటే వద్దంటావా అని చెప్పేసి వదిలేశాడు. వదిలేశారు. అలాంటి ముసళ్ళు చాలా ఉంటాయి విష్ణు దగ్గరికి వెళ్తుంటే వెళ్ళనీయకుండా ఉండడానికి. ఓకే, శుక్రాచార్యుడు ఒక ముసలి ఓకే పట్టుకున్నాడు బలి మహారాజుని, కానీ వదిలించుకున్నాడు బలి మహారాజు తెలివిగా. ఓకే, నాకు కృష్ణుడి దగ్గరికి చేరనివ్వనటువంటి గురువు నాకు అవసరం లేదు అనుకున్నాడు ఆయన. కృష్ణుడి దగ్గరికి చేర్చే గురువు కావాలి అనుకున్నాడు. శాస్త్రమే చెప్తుంది మనకి ఏ గురువు అయితే ఎవరు గురువు అని చెప్పుకొని నిన్ను కృష్ణ భక్తికి దూరం చేస్తున్నారో కృష్ణ ప్రేమకు దూరం చేస్తున్నారో అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. ఎవరైతే నేను గురువుని అని చెప్పుకుని నిరాకార బ్రహ్మానికి తీసుకెళ్తా, అక్కడికి తీసుకెళ్తా, ఇక్కడికి తీసుకెళ్తా, ఆకారం లేదు సాకార రూపం లేదు అనేటువంటి వాళ్ళు చెప్తున్నారో అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. ఎందుకంటే భగవంతుడి రూపాన్ని నమ్మనటువంటి వ్యక్తి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి ఎలా చేరుస్తారు? ఆయనే చేరడు, మిమ్మల్ని ఎలా చేరుస్తాడు? దారి తెలిసిన వాళ్ళు దారి చూపిస్తారు. గుడ్డివాడు దారి చూపిస్తే ఏమవుతుంది? గుడ్డివాడు గోతిలో పడతారు, మీరు గోతిలో పడతారు. ఓకే, అందుకనే దారి తెలిసిన వాడు చూపించాలి, దారి తెలియని వాడు కాదు చూపించేది. కాబట్టి ఇలాంటి అందుకని ఇక్కడ చెప్తున్నారు ఎల్లరి జీవులకు ప్రధానమగు ప్రేమ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం కృష్ణుడికే ఉద్దేశించబడినది. అంటే ఏ ఫిలాసఫీ అయినా సరే కృష్ణుడి గురించి చెప్పాలి, ఏ ఫిలాసఫీ అయినా సరే, ఏ తత్వం అయినా సరే మిమ్మల్ని కృష్ణ ప్రేమ కలిగించాలి. ఎవరికైనా సరే కృష్ణ ప్రేమ అనేటువంటిది సెంటర్గా లేనటువంటి తత్వం ఎవరైనా చెప్తూ ఉంటే అది అది సరి అయినటువంటి పరంపర కాదు. ఓకే, అది కృష్ణుని ఎడ ఉనర్చబడు అట్టి ప్రేమయుత సేవ అహైతుకము అవ్యవహితము అనగా మానసిక కల్పనముచే కానీ కోరికలచే కానీ లేదా కాల పరిమితులచే కానీ ఆటంకమునకు గురికానిది అయ్యుండెను. అంటే ప్రహ్లాదుడు చేసినటువంటి భక్తి లాగా ప్రహ్లాదుడికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగాడా? ఆగలేదు. అలా నెక్స్ట్ 27 సుజాత మాధవి. ప్రాణబుద్ధి మనస్వాత్మాన్ ఆరాపత్య ధనాదయ. ప్రాణబుద్ధి మనస్వాత్మా ధారాపత్య ధనాదయ. యత్సంపర్కాత్ ప్రియా అసంస్తతః కోన్వపరః ప్రియః. యత్సంపర్కాత్ ప్రియా అసంస్తతః కోన్వపరః ప్రియః. కేవలము ఆత్మ సంపర్కము వలననే ప్రాణము బుద్ధి మనసు బంధువులు దేహము భార్య సంతానము ధనము మున్నగునవి ప్రియములవును. కనుక ఆత్మకన్నను ప్రియమైన వస్తువు వేరొకటి ఏది అన్నది భాష్యం ఈ శ్లోకమునందలి. అనో పదము ఆత్మతో సంపర్కమును తుటదుటకు పరమాత్మునితో సంపర్కమును సూచించును. పరమాత్ముడే వ్యక్తిగత జీవులకు మూలము. కృష్ణ భక్తిని పొందించుకొనుటకే మనుషుడు సహజముగానే ఆత్మదర్శి అగును. ఆ విధముగా అతని ప్రాణము బుద్ధి మనస్సు బంధువులు దేహము కుటుంబము ధనము మున్నగునవన్నీ కృష్ణ భక్తి భావముచే సమృద్ధి చెంది దేదీప్యమానములవును. విశుద్ధ చైతన్య స్వరూపుడగు వ్యక్తిగతాత్మకు పరమాత్ముడు పరమ చైతన్యమగును. మగు శ్రీకృష్ణునకు కృష్ణ భక్తి భావనయే సర్వోత్కృష్టమగు సంగమము. కనుక ఇది వనగూడును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆత్మ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నారు అని అంటే బ్రాహ్మణ పుత్రులకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధం ఆత్మ సంబంధం. ఓకే, అంటే ఆత్మ సంబంధానికి మనం ఎక్కువగా విలువ ఇవ్వాలి, దేహపరమైనటువంటి సంబంధాలకి కాదు అని చెప్తున్నారు. ఓకే, ఈ విషయంలో మనము ఈ భౌతిక శరీరాన్ని పొంది మన ఇంద్రియాలతోటి మన శరీరంతో ఏ బంధాన్నైనా మనం కలిగి ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటి? ఈ శరీరంలో ఆత్మ ఉండడం వల్ల. ఒకవేళ ఈ శరీరంలో ఆత్మ లేదనుకోండి, అప్పుడు ఈ శరీరానికి ఉన్నటువంటి బంధాలన్నీ ఏం చేస్తాయి మనల్ని? అన్ని వదిలిపోతాయి, నిర్జీవం అయిపోతుంది. శరీరం నిర్జీవం అయిపోతుంది కదా, బంధాలన్నీ అక్కడతో ఆగిపోతాయి. ఎవరినైతే నువ్వు ప్రేమగా చూసుకున్నావో, ఎవరికైతే మీరు పిండి వంటలు చేసి పెట్టారో, ఎవరికైతే మీరు స్వీట్స్ చేసి పెట్టారో, ఎవరైతే అనుక్షణం వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చూసుకుంటున్నారో, వాళ్లే మీ శరీరంలో ఆత్మ లేనప్పుడు మీ శరీరాన్ని దహనం చేస్తారు.
ఓకే అదేనా. సో అంటే ఆత్మ అనేటువంటిది అక్కడ కేంద్ర బిందువు. ఆత్మ ఆత్మ అనేటువంటిది లేకపోతే ఈ శరీరానికి అర్థం లేదు, ఆత్మ అనేటువంటిది లేకపోతే ఈ శరీరంతో ఉన్నటువంటి బంధాలకి అర్థం లేదు. అలాంటి మనం ఆత్మ జ్ఞానాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఆత్మకి సంబంధాన్ని మనము ఆత్మ సంబంధంతో ఆనందాన్ని పొందాలి తప్ప ఈ భౌతికమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి సంబంధాలతోటి మన ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఓకే అంటే కృష్ణయగత్రులు నువ్వు కరెక్ట్ చేసావు అని అన్నారు. బ్రాహ్మణ పత్రులు అందరూ కూడా భార్య వాళ్ళ భర్తలని పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు, కృష్ణే ఉన్నారు, మీరు సరైన పని చేశారు అని అంటున్నారు. అంటే మీరు ఆత్మబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ మార్గంలో మీరు శారీరక బంధాలని త్యజించారు. ఓకే ఇది సరి అయిన పని అని చెప్తున్నారు కృష్ణుడు. అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం కావాలి. ఏ ఆత్మ వలనైతే మీకు ఈ శారీరక బంధాల యొక్క విలువ కూడా తెలుస్తుందో ఆ ఆత్మకి సంబంధించినటువంటి ఉద్ధారం అనేటువంటిది చెయ్యకపోతే మనం సరైనటువంటి పని చేసినట్టు వాళ్ళం కాదు. ఆత్మకి సహజమైనటువంటి ప్రేమ ఎవరి మీద ఉంటుంది? కృష్ణుడి మీద ఉంటుంది. సహజమైనటువంటి ఆత్మకి సహజమైనటువంటి ప్రేమ కృష్ణుడి మీద ఉంటుంది. కానీ ఆత్మకి సహజమైనటువంటి ప్రేమ భౌతిక బంధాల మీద ఉండదు. ఓకే ఒకవేళ ఉంది అని అనుకున్నామంటే మనం భ్రమలో ఉన్నట్లు. ఎందుకంటే అందుకని ఇంతకుముందు శ్లోకంలో కూడా మనకి తెలుస్తుంది ఏమని చెప్తుంది, నేను ఆత్మకు అత్యంత ప్రియతముడును అని చెప్పారు 26వ శ్లోకం. నేను ఆత్మకు అత్యంత ప్రియతముడును కాబట్టి ఆత్మకి ఎవరు ప్రియమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఆత్మను ఉద్ధరించిన వాళ్ళం అవుతాం. శరీరానికి ఎవరు ప్రియమో వాళ్ళ కోసం ఆత్మకి ప్రియమైనటువంటి వాళ్ళని వదిలేసామనుకోండి సరి అయిన పని కాదు. అందుకని కృష్ణుడు ఏం చెప్పారు, మీరు వచ్చి మంచి పని చేశారు, మీరు వచ్చింది తప్పు పని కాదు, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను చూడాలి, నన్ను దర్శనం చేసుకోవాలి అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి పని, మీరు ఏం తప్పు చేయలేదు అని చెప్పారు. ఒక న్యూనభావం అంటే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అరే నేను టెంపుల్కి వెళ్తుంటే ఇంట్లో మా హస్బెండ్ వద్దన్నారు, అయినా సరే నేను లెక్క చేయకుండా వచ్చేసాను అని ఎక్కడో పీకుతూ ఉంటుంది మనసులో. అంటే మీరు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినా కానీ ఇంట్లో వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళు అరుస్తున్నా, మీరు మాయాపూరే వెళ్తున్నారు అనుకోండి, మీ భర్త మీరు మాయాపూర్ వెళ్తుంటే మీ భర్త మిమ్మల్ని అంగీకరించలేదు, మాయాపూర్ వెళ్ళొద్దు అని అన్నారనుకోండి, అయినా సరే గొడవ పెట్టుకుని మరీ వెళ్తున్నారు అనుకోండి, నన్ను నువ్వు తీసుకెళ్ళు అని అడుగుతారు మీరు. ఆయన అంటారు నేనైతే రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు అని అంటారు. లేదు లేదు మురళీ ప్రభు వెళ్తున్నారు, ఆయనతో పాటు నేను కూడా వెళ్తాను అని చెప్పేసి నాతో పాటు వచ్చేసారు అనుకోండి, మనసులో మీకు గిల్టీ ఉంటుందా లేదా? ఎక్కడో చోట ఏదో ఒకటి తప్పు చేశారు కొంచెం, నేనైతే వచ్చేసాను కానీ నా భర్త అయితే నన్ను వద్దంటున్నారు కదా వెనకాల అని పీకుతా ఉంటుంది. అందుకని కృష్ణుడు అలాంటి ఒక పరిస్థితి కనుక మనకు వస్తే కృష్ణుడు ఏమంటున్నారు, మీరేం తప్పు చేసిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు, మీరేమి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఓకే సో ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా మనం మాయాపూర్ వెళ్ళడానికి భయపడుతున్నాం. మనం ఇంట్లో వాళ్ళని నో అని ఎంతమంది మాయాపూర్ చూశారు, నేను మాయాపూర్ చూడని వాళ్ళని ఎందుకు చూడలేదు అని నేను ప్రశ్నిస్తే ఏం చెప్తారు, ఎంతమంది మా ఇంట్లో వాళ్ళు ఇంకా మాకు అంగీకరించలేదు అని మాయాపూర్ వెళ్ళడానికి, మేమైతే ఇంకా మాకు ఆ ప్రాప్తం కలగలేదు అని చెప్పి. అంటే మీకు పోవాలని ఉన్నా కానీ మీకు పోయే సందర్భం దొరకలేదు, అది వేరు విషయం. మీ ఆరోగ్య పరంగా లేకపోతే మీ వయసు పరంగా మీరు వెళ్ళకపోవడం, చాలా మంది పోగలిగిన స్తోమత ఉండి పోగలిగిన శక్తి ఉండి కృష్ణుని చూడనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మేము రెండు మేము మూడు నాలుగు మూడు సార్లు వెళ్ళాము, నాలుగు సార్లు వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు మేము చెప్పాము చాలా మందికి చెప్పాము, కొంతమంది మేము వస్తామన్నారు, కొంతమంది మేము మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అన్నారు. వస్తామన్న వాళ్ళు మేము తీసుకెళ్ళాము, నానన్న వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పారు. ఎంతమంది ఒప్పుకోనటువంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో కలిసి ఊటీలు కొడైకెనాళ్ళు వెళ్ళారా లేదా ఈ మూడేళ్లలో నాలుగేళ్లలో? అక్కడికి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ మాయాపూర్ వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకోవడానికి మాత్రం ఇంట్లో వాళ్ళు ఆపుతారు. కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, భర్తలు, భార్యలు అందరూ ఆపాలనే ప్రయత్నమే చేస్తారు, ఎవరు పో అనరు. ఓకే ఎవరు పో అనరు, మన విచక్షణతో మనం ఆలోచించాలి. ఇప్పుడు పోకపోతే ఇంకెప్పుడు వెళ్తాం? ఆరోగ్యంగా ఉన్నప్పుడు వెళ్ళి చూడగలిగినప్పుడు శక్తి ఉన్నప్పుడు ఒకవేళ వద్దు అని అనుకున్నాం అనుకోండి, తర్వాత రేపు బాగుంటామా మనం చూడటానికి? రేపు అవకాశం ఉంటుందా? ఫ్యూచర్లో బాగుంటుందా? అందుకని కృష్ణుడు చెప్తున్నారు, నీ భౌతికమైనటువంటి బంధాలు, నీ శారీరంతో ఉన్నటువంటి బంధాలు ఎవరైతే నిన్ను ఆపుతున్నారో, ఆపినా కానీ ఆగకుండగా నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి మీరు ఏ తప్పు చేయలేదు అని చెప్తారు, సరి అయిన పని చేశారు అని చెప్తారు. కాబట్టి మనకేమీ గిల్టీ అవసరం లేదు.
ఇలాంటి విషయం. ఓకే, సో కాబట్టి ఎవరైతే ఈ ఆత్మ సంపర్కం ఏదైతే ఉందో, ఆత్మతోటి కృష్ణుడికి ఉన్నటువంటి బంధాన్ని తెలుసుకోలేనటువంటి వ్యక్తి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ భౌతికమైన మనసు, బుద్ధి, తర్వాత ప్రాణము, భార్య, సంతానము, ధనము, వీటి యందు వాళ్ళు వాళ్ళ ప్రేమను చూపిస్తారు. కృష్ణుడి మీద ప్రేమ చూపించినటువంటి వాళ్ళు దేని మీద చూపిస్తారు? దానికి ఆపోజిట్. ఓకే, వాటి మీద ప్రేమను చూపిస్తారు, వాటి కోసం కృష్ణుడు కూడా వదిలేసుకుంటారు. ఓకే, వాటి కోసం కృష్ణుడు కూడా వదిలేసుకుంటారు. కాబట్టి ఆయన ఏమన్నారు, అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి, అవన్నీ కూడా ఆత్మకి సంబంధించినవి కాదు. కానీ కృష్ణుడు ఏమంటున్నారు ఇక్కడ, ఆత్మకి సంబంధించినటువంటిదే ఉన్నతమైనది, శరీరానికి సంబంధించింది కాదు అని చెప్తున్నారు కృష్ణుడు. ఓకే, సో ఆత్మకన్ను ప్రియమైన వస్తువు వేరొకటి లేదు. నెక్స్ట్ 28వ శ్లోకం. రమ్యమాదాలు. హరే కృష్ణ. సౌండ్ తద్యాత దేవ యజనం పతయో వో ద్విజాతయః. తద్యాత దేవ యజనం పతయో వో ద్విజాతయః. స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేదినః. స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమే దినః. యజ్ఞములను పూర్తి చేయుటకు మీ తోడ్పాటు అవసరమైన వారు కనుక మీరు తప్పక యజ్ఞస్థలికి తిరిగి వెడలుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీ భర్తలకు బ్రాహ్మణులు గృహమేదులు, గృహస్థులు వేరు, గృహమేదులు వేరు. ఓకే, గృహస్థులకి గృహమేదులకి తేడా ఏంటి? మనందరం గృహస్థులమా గృహమేదులమా? గృహస్థులని ఎవరు అంటారండి? భార్య, పిల్లలు కలిగి కుటుంబ జీవనాన్ని గడిపేటువంటి వాళ్ళు గృహస్థులు అని అంటారు. గృహస్థులు యాక్చువల్గా శాస్త్రం ప్రకారంగా వాళ్ళు గృహస్థులు కాదు. ఎవరైతే కృష్ణుని సెంటర్ గా పెట్టుకొని వాళ్ళు గృహస్థ జీవనాన్ని గడుపుతారో వాళ్ళు గృహస్థులు. ఒకవేళ కృష్ణుడు సెంటర్ గా లేకుండా వాళ్ళు కుటుంబ జీవనాన్ని గడుపుతున్నారంటే వాళ్ళు గృహమేదులు. కృష్ణుడు కేంద్రంగా లేనటువంటి కుటుంబం ఎన్ని ఉంటే వాళ్ళందరూ కూడా గృహస్థులు కాదు, వాళ్ళందరూ కూడా గృహమేదులు. బ్రాహ్మణులు కూడా కృష్ణుడు అదే అంటున్నారు, వాళ్ళు గృహస్థులు కాదు, వాళ్ళు గృహమేదులు అని చెప్తున్నారు. బ్రాహ్మణ పత్రులే కదా వీళ్ళు, వీళ్ళతో చెప్తున్నారు వాళ్ళ భర్తల గురించి, వాళ్ళకే చెప్తున్నారు డైరెక్ట్గా. సో మీ భర్తలకు బ్రాహ్మణులు గృహమేదులు, తమ తమ యజ్ఞములను పూర్తి చేయటకు మీ తోడ్పాటు అవసరమైన వారు కనుక మీరు తప్పక యజ్ఞస్థలికి తిరిగి వెళ్ళుడు. గృహమేదులకి సహకరించాలి కదా, గృహమేదులు భార్యలైనటువంటి వీళ్ళు. వాళ్ళు కర్మకాండ యజ్ఞాలు చేస్తున్నారు, ఆ కర్మకాండ యజ్ఞాలలో వాళ్ళు సఫలీకృతులు అవ్వాలి అని అంటే మీరు వాళ్ళకి సహాయం చేయాలి. లేదంటే వాళ్ళు సఫలీకృతులు కూడా కాదు, అంటే మీ మీద ఆధారపడి, మీ సహాయం మీద ఆధారపడి వాళ్ళు వాళ్ళ యజ్ఞాలు చేయాలి. కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి. మీరైతే అంతకంటే ఉత్తమ స్థితిలోనే ఉన్నారు, ఎందుకంటే మీరు ఆత్మకి ఇష్టమైన దానికి ప్రాముఖ్యం ఇచ్చారు. మీరు శరీరానికి ఇష్టమైన దానికి కాదు, మనసుకి ఇష్టమైన దానికి కాదు, ఆత్మకి ఇష్టమైన దానికి ప్రాముఖ్యం. మనసు భౌతికం, ఆత్మ ఆధ్యాత్మికం. మనసు ఆధ్యాత్మికం కాదు, మనసు భౌతికం. ఓకే, బుద్ధి భౌతికం, అహంకారం భౌతికం, శరీరం భౌతికం. అంటే సూక్ష్మ స్థూల తత్వాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ భౌతికమే, ఆత్మ తప్ప మిగిలినన్ని భౌతికమే. కాబట్టి మనసు భౌతికం కాదేమో అని అనుకోని మనసుకి ఇష్టమైంది చెయ్యొచ్చు అని అనుకోకూడదు. ఆత్మకి ఇష్టమైంది చేయాలి, ఆత్మ మాత్రమే ఆధ్యాత్మ. మీరు అదే చేశారు. మీ స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు, అయినా సరే మీరు వాళ్ళ భార్యలు కాబట్టి మీ ధర్మం ప్రకారంగా వాళ్ళకి సహాయం చేయండి అని కృష్ణుడు వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. ఓకే ఓకే, ఇక్కడ కాపుదామా మాతాజీ, తొమ్మిది అయిపోయింది. బుద్ధి మనసు అవన్నీ భౌతికం కదా ప్రభుజీ, శరీరం అవి. ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, ఆత్మ సంపర్కం వల్ల ప్రాణము, బుద్ధి, మనస్సు, బంధువులు అందరూ ప్రేమ అగును అనేసి చెప్పారు కదా. ఆత్మ కన్నా ప్రేమైన వస్తువు వేరొకటి లేదు అంటే ప్రభుజీ మరి అదే, మరి ఆత్మ సంపర్కం వల్ల వీటన్నిటికీ కూడా ఒక అస్తిత్వం అనేటువంటిది వచ్చింది. ఆత్మ లేకపోతే శరీరానికి విలువ లేదు, ఆత్మ లేకపోతే మనసుకు విలువ లేదు, ఆత్మ లేకపోతే బుద్ధికి విలువ లేదు, ఆత్మ లేకపోతే ఈ భార్యకి విలువ లేదు, భర్తకి విలువ లేదు, సంతానానికి విలువ లేదు, ధనానికి విలువ లేదు, మన దేహానికి విలువ లేదు, మన దేహానికి విలువ లేదు, ఆత్మ లేకపోతే. అందుకనే ఆత్మకి విలువనివ్వండి అని చెప్తున్నారు.
మనసును ఏ విధంగా మార్చుకోవాలో అది మన చేతుల్లో ఉంది. మనసును బుద్ధిని ఏ విధంగా కంట్రోల్లోకి రాకూడదు. ఆత్మకి ఇష్టమైన ప్రకారం మనసు కంట్రోల్ నుంచి బయటికి రావాలి. మనసు కంట్రోల్లో మనం ఉంటే మనకి శత్రువు అయిపోతుంది మనసు. శ్రీకృష్ణ భగవాన్ నిలుపుకున్నా గానీ అది కాదంటారా ప్రభుజీ? మనసును కూడా ఆధ్యాత్మికం చెయ్యాలి. అంటే మనసుకి ఇష్టమైంది ఏమై ఉండాలి? భౌతికమైంది అయ్యి ఉండాలి. మనసుకి ఇష్టమైంది అంతా కూడా ఆధ్యాత్మికం అనుకోవడం. మనసు అనుకుంది అనుకోండి, కృష్ణుడి కళ్యాణం జరుగుతుంది టెంపుల్లో, అక్కడికి వెళ్దామా లేకపోతే ఇక్కడ సినిమా వస్తుంది సినిమాకి వెళ్దామా అంటే మనసుకి ఒకవేళ కృష్ణుడు కళ్యాణానికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, అంటే మనసు ఆధ్యాత్మికం అయిపోతుంది. అలా అయితే కరెక్టే ప్రభుజీ. ఇక్కడ ఒకే గృహంలో ఇప్పుడు గృహమేధకులు ఉన్నట్టు గృహస్థులు ఉన్నట్ట ఇప్పుడు, అంటే కొంతమంది కృష్ణుని భక్తి చేస్తుంటాం కదా ఇద్దరు, ఇప్పుడు వీళ్ళని కూడా అలాగే అనుకోవాలి కదా. ఇప్పుడు గృహమేధులు కానీ వీళ్ళు మాత్రం భక్తులు, గృహస్థులు భక్తులు. అప్పటి నుంచే ఉందా ప్రభుజీ ఒకళ్ళక భార్య ఉంది కదా, మనం వింటున్నాం కదా. ఎంతమంది ఇంట్లో వద్దన్నారు మాయాపురి గారు ఇప్పుడు చెప్పండి? ఇంట్లో వెళ్ళమన్నారు సార్, వెళ్ళమన్నారు, ఒప్పించారు మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ.